విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కాలనీలు కడదాం అనుకున్నాం, ట్రై చేసినాం, ప్రయత్నం చేసినాం, కానీ కొంతమేరకు అయింది, కొంతమేరకు కాలేదు. మీ అందరికీ నేను ఈరోజు కేసీఆర్ గారి మాటగా చెప్తా ఉన్నా, కమల్ రాజ్ గారిని మీరు డిసెంబర్ 11 నాడు శాసనసభ్యుడిగా కారులో హైదరాబాద్ కి పంపిస్తే రాబోయే రోజుల్లో పేదవారికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ శాసనసభ్యుడు తాజా మాజీ ఎమ్మెల్యే గారు చాలా మాటలు చెప్పాడు, అన్ని మర్చిపోయినాడు. మేడిపల్లిలో లెదర్ పార్క్ కట్టిస్తానన్నాడు, మర్చిపోయినాడు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే మా దళిత సోదరులు, మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ మేడిపల్లిలో లెదర్ పార్క్, మడుపల్లిలో లెదర్ పార్క్ ఏర్పాటు చేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, బోనకల్లో ఒక డిగ్రీ కాలేజ్ కావాలని అడిగినారు, ఇక్కడ వైరా నది మీద ఒక బ్రిడ్జ్ కావాలని అడిగినారు, మదుపల్లిని మున్సిపాలిటీ నుంచి తీసేయండి, గ్రామ పంచాయతీగానే ఉంచండి అని అడిగినారు. ఇవన్నీ కూడా